ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు అందరికీ క్షణార్థులు దినాము మన రచ్చబణం ముచ్చట్ల వార్తలు చూసే అభిమానులందరికీ దండాలులా మరి ఈ రోజు మన రచ్చబణం ముచ్చట్ల వార్తల కొన్ని వెరైటీ ముచ్చట్లు పట్టుకొచ్చింది మీ బాసాని మమతా మరిగా ఏ మాత్రం లేట్ చేయకుండా ముఖ్యాంశాలు అలా చదువుకొని అటెంక వార్తలకు వెళ్ళిపోదాం మరి షురు చేద్దాం పైసలు పట్టుకొని రోడ్ ఎక్కాలంటే భయం అవుతుంది పోరి జనాలకు ఇక ఎలక్షన్ కోడు ఏమంటా వచ్చిందో పోలీసులకు ఏ పైసలు చూసినా గానీ ఓటుకు నోటు పని చేద్దామని అనుకుంటురనే అనుకుంటుర్రు పాపం మొన్న గొరిగేమల్లే తాత గొర్రెలు అమ్ముకొని ఆయన వాళ్ళ మన్వన్ తోటి పైసలు పట్టుకొని ఇంటికి వస్తుండగా పోలీసు వాళ్ళు పట్టేసుకున్నారట మళ్ళా మొన్న మా పెద్దమ్మ బిడ్డ లగ్గం కోసం బంగారం కొనుక్కుందామని పట్నం పోతుంటే పైసలు కూడా పాపం ఉంటదాను ఎంత పాపం అనుకుంటురంటే జనాల కథ ఒక్కసారి చూడు ఇంతకీ మళ్ళా ఎవరు పైసలు పట్టుకురు అని అనుకుంటుర్రులే ఇగో గీ ముచ్చట మీరే చూడు రిన్నొద్దులసారి పైకం పట్టుకుపోవాలంటే మస్తు భయం భయం బుగులు బుగులు ఉంటుండే ఇప్పుడు లేకుండా అయిపోయింది పోండ్రి జనాలకు ఎందుకని అంటారా ఇక ఈ ముచ్చటినూరు ఒక పారి మీకే అర్థమైతది మరి ఒక సల్లటి ముచ్చటి చెప్పిండ్రు పోన్ ఎన్నికల సంఘపా లేకుంటే మరి యాభై వేలకు మించి ఏ పైకం పట్టుకపోయినా పోలీసు వాళ్ళు పట్టు పట్టేస్తున్నారు గొర్రె నమ్మినా బరి నమ్మినా ఏ పైకం పట్టుకపోయినా పట్టుకుంటున్నారు కాలేజ్ ఫీజు కట్టవైనా సరే ఇక భూమి అమ్మిన పైసలు సరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా ఏం చేయాలన్నా పిల్లగానికి ఇంత కట్నం ఇద్దామన్నా భయమే ఉంది పోన్ రోడ్డు మీద కార్లనో బండి మీదనో బస్సులనో పోతే ఆయనతో పోలీసు వాళ్ళు పట్టుకొని అవి ఖచ్చితంగా ఓట్లు అనుకోవడానికి అనుకొని ఫిక్స్ అయిపోయి రిజిస్టార్లకి ఎక్కించుకుంటున్నారు కానీ ఇప్పటిసంది గట్ల లేదు పార్టీలకు సంబంధించిన పైసలు అయితే పట్టుకోవాలా కానీ ప్రజల పైసలు అయితే ఇళ్ళ యాళ్ళకి ఇచ్చేసి ఆల వాపస్ అని చెప్పారు ఇక గిట్లా జరుగుతుంది మొత్తానికైతే ఎన్నికల సంఘానికి కొంతమంది జనాలకు తిప్పలైతుందని ఓడి పోయి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయంగా అయ్యో గంత తిప్పలైతే ఎట్లా అని చెప్పేసి ఎన్నికల సంఘం పోలీసు వాళ్ళకు ఒకట్లా జారీ అన్నట్టు కదా చూసి రచ్చబండ ముచ్చట్లు మరి రేపు వచ్చే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నచ్చబడిన ముచ్చెట్లకి స్వాగతం సుస్వాగతం